హాయ్, దిస్ ఈజ్ నారాయణరావు. మీరు 9th 10th ఇంటర్ డిగ్రీలో ఉండే ప్రతి కెమిస్ట్రీ చాప్టర్ని ఈజీగా నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే నా వీడియో చూడండి, కంపల్సరీగా మీకు యూజ్ఫుల్ అవుతాయి. చాలామంది కెమిస్ట్రీ అంటే భయపడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాను. మీరు నా వీడియోస్ తరచుగా చూడాలనుకుంటే కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు కంపల్సరీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి, ఓకేనా? హాయ్, ఈరోజు చెప్పబోయే టాపిక్ పౌలీ ఆఫ్బౌ హూండ్ నియమాలు, ఓకేనా? పౌలీ ఆఫ్బౌ హూండ్ నియమాలు. సో ఈ నియమాలు ఎందుకు వచ్చాయంటే, ఎలక్ట్రాన్స్ ఆర్బిటాల్లో ఎలా నిండుతూ ఉన్నాయి అని తెలియజేసిన సైంటిస్ట్లే ఈ పౌలీ ఆఫ్బౌ హూండ్ నియమాలు, ఓకేనా? పౌలీ అనే సైంటిస్టు తను ఎక్స్ప్లెయిన్ చేసిన నియమాన్ని పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, పౌలీ వర్జన నియమము అని పేరు పెట్టుకున్నాడు. ఆఫ్బౌ అనే సైంటిస్టు తన నియమాన్ని ఆఫ్బౌ నియమం అని, హూండ్ అనే సైంటిస్ట్ హూండ్ నియమం అని పేర్లు పెట్టుకోవడం జరిగిందనమాట, ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ పౌలీ అనే సైంటిస్ట్ తన నియమాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు చూద్దాం, ఓకేనా? పౌలీ వర్జన నియమం, పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అంటాం, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఆటం తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను హీలియం ఆటం తీసుకున్నాను. ఎడమ్మా, హీలియం ఆటం. హీలియం ఆటం అనేది ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ చేసినప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఎస్ ఆర్బిటాల్లో రెండు ఎలక్ట్రాన్స్ ఈ విధంగా నిండుతాయి, ఓకేనా? ఈ రెండు ఎలక్ట్రాన్లకి 4 క్వాంటం సంఖ్యలు అప్లై చేయండి. ఇక్కడ 4 క్వాంటం సంఖ్యలు అంటే ఏంటి? ప్రధాన క్వాంటం సంఖ్య, దాన్ని ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అంటారు. కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య, ద యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ క్వాంటం నెంబర్, అయస్కాంత క్వాంటం సంఖ్య, ద మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్, స్పిన్ క్వాంటం సంఖ్య, ద స్పిన్ క్వాంటం నెంబర్, ఓకేనా? ఈ 4 క్వాంటం నెంబర్స్ అప్లై చేయండి ఈ రెండు ఎలక్ట్రాన్స్కి కూడా, ఓకేనా? ఈ రెండు ఎలక్ట్రాన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ వేసాను, ఇదొకటి ఇదొకటి. దీని సవ్యదిశలో ఉండే ఎలక్ట్రాన్, ఓకేనా? దీని అపసవ్యదిశలో ఉండే ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్లో ఉంటుంది అనమాట, ఓకేనా? సో ఈ రెండు ఎలక్ట్రాన్లకి ఈ 4 క్వాంటం సంఖ్యలు అప్లై చేసినప్పుడు ఫస్ట్ 3 అంటే 1 ప్రధాన క్వాంటం సంఖ్య, కోణీ ద్రవ్య క్వాంటం సంఖ్య, అయస్కాంత క్వాంటం సంఖ్య, ఈ 3 కూడా ఈ రెండు ఎలక్ట్రాన్స్లో ఈ రెండు ఎలక్ట్రాన్స్కి అనువర్తింప చేస్తే సమానంగా ఉంటాయట ఈ 3 నియమాలు కూడా. కానీ లాస్ట్ నియమం చూడండి, స్పిన్ క్వాంటం సంఖ్య, లాస్ట్ క్వాంటం నెంబర్, స్పిన్ క్వాంటం నెంబర్ ఉంది కదా, ఈ స్పిన్ క్వాంటం నెంబర్కి మాత్రము ఈ రెండు ఎలక్ట్రాన్లకి వేరువేరుగా ఉంటుందట. ఎందుకంటే ఈ ఎలక్ట్రాన్ అట సవ్య దిశలో భ్రమిస్తూ ఉంటుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏమవుతుంది, రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ అట యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతూ ఉంటుందట, ఓకేనా? ఇది క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగి ఎలక్ట్రాన్కి ప్లస్ ఆఫ్ వాల్యూ ఉంటుందమ్మా, ఓకేనా? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగే ఈ ఎలక్ట్రాన్కి మైనస్ ఆఫ్ వాల్యూ ఉంటుంది. టోటల్గా 2 ఎడిషన్ చేస్తే 0 రావాలి, వస్తుంది అలా కూడా, ఓకేనా? సో అంటే ఈ విధంగా స్పిన్ క్వాంటం సంఖ్య, స్పిన్ అంటే ఏంటి, తిరుగుతూ ఉండడం. సో ఇది ఇట్టు తిరిగితే ఇది ఇట్టు తిరుగుతుంది, అంటే టోటల్ ఆపోజిటే కదా దీనికి. ఇది అందుకే ఫస్ట్ 3 క్వాంటం నెంబర్స్ ఈ రెండింటికి ఈక్వల్గా ఉంటాయి, కానీ లాస్ట్ క్వాంటం నెంబర్, స్పిన్ క్వాంటం నెంబర్ మాత్రము ఈ రెండు ఎలక్ట్రాన్లకి ఈక్వల్గా ఉండదు. పౌలీ వర్జన నియమం ఇదే చెప్తుందన్నమాట, ఓకేనా? సో ఏదైనా ఒక పరమాణువులో 2 ఎలక్ట్రాన్లు తీసుకుంటే ఆ 2 ఎలక్ట్రాన్స్కి 4 క్వాంటం సంఖ్యలను అప్లై చేస్తే, ఓకేనా, అందులో ఏదో ఒక క్వాంటం సంఖ్య అయినా సరే అనువర్తింపబడదు అని పౌలీ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. దీన్నే పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అంటాం, ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి, ఆఫ్బౌ ప్రిన్సిపల్. నెక్స్ట్ ఆఫ్బౌ చూడండి, ఆఫ్బౌ ప్రిన్సిపల్ చూడండి. ఆఫ్బౌ ప్రిన్సిపల్ చాలా ఈజీగా ఉంటుందమ్మా. యాక్చువల్గా ఇక్కడ మనం ఏం చేస్తాం, ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేసేటప్పుడు మీకు అందరికి తెలుసు, ఫస్ట్ 1s నింపుతాం, తర్వాత 2s నింపుతాం, తర్వాత 2p నింపుతాం, తర్వాత 3s నింపుతాం. మీ అందరికీ తెలిసిన విషయమే అవిది, ఓకేనా? ఫస్ట్ 1s ఎందుకు నింపుతాం, తర్వాత 2s ఎందుకు నింపుతాం, ముందు ఇటు నుంచి ఇటు నింపుకొని రావచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా వీటన్నిటితో పోలిస్తే అత్యంత లోయర్ ఎనర్జీ అంటే తక్కువ శక్తి దీనికే ఉంటుందమ్మా, 1s. అందుకే ఎలక్ట్రాన్స్ ముందు ఎందులో ఫిల్అప్ అవుతాయి, ఓకేనా? ఆ తర్వాత ఇది నిండిపోయిన తర్వాత నెక్స్ట్ దీంతో పోలిస్తే దీనికి శక్తి ఎక్కువ, కానీ మిగతా వాటితో పోలిస్తే శక్తి తక్కువ. కాబట్టి ఇది నిండిపోయిన తర్వాత ఇందులో నిండుతాయమ్మా ఎలక్ట్రాన్స్, ఓకేనా? ఆ తర్వాత ఇందులో నిండుదే, ఆ తర్వాత ఇందులో నిండుదే, ఆ తర్వాత ఇందులో నిండుదే. అంటే ముందు ఎలక్ట్రాన్స్ అందులో నిండుతున్నాయి, తక్కువ శక్తి స్థాయి గల ఆర్బిటాల్స్లో, లోయర్ ఎనర్జీ కలిగిన ఆర్బిటాల్స్లోనే ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి, ఫస్ట్ ఫిలప్ అవుతూ ఉన్నాయి అన్నమాట, ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ ఆర్బిటల్, ఆ తర్వాత నెక్స్ట్ ఆర్బిటల్,
ఓకేనా. అంటే ఆఫ్ బౌ సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, ఎలక్ట్రాన్స్ తక్కువ శక్తి స్థాయి గల ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్లు నిండిన తర్వాతే ఎక్కువ శక్తి స్థాయి గల ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్లు నిండుతూ ఉంటాయి అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, లోయర్ ఎనర్జీ కలిగిన ఆర్బిటల్స్లో ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ అయిన తర్వాతే హైయర్ ఎనర్జీ కలిగిన ఆర్బిటల్స్లో ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ అవుతూ ఉంటాయి అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆఫ్ బౌన సైంటిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ తీసుకుంటే 8 కదా, సో ముందు ఎందులో నిండుతాయి ఎలక్ట్రాన్స్, 1s నిండుతాయి, తర్వాత 2s నిండుతాయి, తర్వాత 2p నిండుతాయి. ఓకేనా, అంటే అత్యంత తక్కువ శక్తి కాబట్టి 1s ఎందులో నిండుతాయి, ఆ తర్వాత వీటితో పోలిస్తే మిగతా వాటితో పోలిస్తే దీనికి తక్కువ శక్తి కదా ఎందులో నిండుతాయి, తర్వాత ఎందులో నిండుతాయి. సో ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేస్తే దీంతో పోలిస్తే దీనికి శక్తి ఎక్కువ, దీంతో పోలిస్తే దీనికి శక్తి ఎక్కువ, దీంతో పోలిస్తే నెక్స్ట్ దానికి శక్తి ఎక్కువ. ఓకేనా, ఇలా మనం చెప్పుకుంటూ పోవచ్చు అనమాట. దీన్ని ఆఫ్ బౌ నియమం అంటాం. ఓకే, నెక్స్ట్ అంటే హూన్ నియమం. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. హూన్ నియమం అంటే ఏంటంటే, ఇప్పుడు ఈక్వల్ ఎనర్జీ కలిగిన ఆర్బిటల్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పిఆర్బిటల్స్ ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. మన దగ్గర లాస్ట్ 5 ఎలక్ట్రాన్స్ ఉండిపోయాయి. ఈ 5 ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్లో నింపినప్పుడు మనం ఏం చేస్తాము, పిఆర్బిటల్లో నింపుతాం అనుకోండి. ఫస్ట్ ఏం చేయాలి, ఒకటి నింపుతాం ఇక్కడ, తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒకటి, తర్వాత ఇక్కడ ఒకటి నింపిన తర్వాత 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, అందులో 3 నింపాం, రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇలా ఫిల్ పెయిర్ చేయాలన్నమాట. అంటే ఇవి ఈ 3 పిఆర్బిటల్స్ కూడా ఈక్వల్ ఎనర్జీ కలిగిన ఆర్బిటల్స్, సమశక్తి గల ఆర్బిటల్స్ ఈ 3. అందుకే మన దగ్గర ఉండే ఎలక్ట్రాన్స్ని ఒక్కొక్కటిగా ముందు పంచాలా, తర్వాత మిగిలితే పెయిర్ చేయాలి, ఒకటి జతలు కూడించాలి, రెండేసి నింపడానికి అవ్వదనమాట. దీన్ని ఏమంటాం, హూన్ నియమం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1s2 2s2 2p4, అంటే ఇక్కడ 2p ఎన్ని నింపుతున్నాం, 4 ఎలక్ట్రాన్స్ నింపుతున్నాం. సో 4 ఎలక్ట్రాన్ నింపేటప్పుడు ఎలా నింపాలంటే ముందు ఒకటి ఒకటి ఒకటి, తర్వాత రిమైనింగ్ ఇంకోటి ఉంది కదా, అది ఇక్కడ పేరు చేసి విడిచిపెట్టాలి. సో దీన్ని ఏమంటామంటే హూన్ నియమం. హూన్ నియమం ఏం చెప్తుంది, సమశక్తి గల ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతే జతలు కూడించాలి, ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతే జతలు కూడించాలి, దీన్ని హూన్ నియమం అంటాం. ఓకేనా, సో నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, నాకు సపోర్టింగ్గా ఉంటుంది. బాయ్ బాయ్.